నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో సువీర గారు, శంకర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ప్రముఖ రాజకీయ పరిశీలకులు, రాజకీయ సమకాలీన అంశాల పరిశీలకులు వారున్నారు. ఆహ్వానిద్దాం. సూర్య గారు నమస్కారం. సార్ నమస్కారం, స్వాగతం. సూర్య గారు, నిన్న రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటన సందర్భంగా నిన్న రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి కేవీపీ గారు, ఆయన కీలకమైనటువంటి ప్రకటన, అంటే కొంతకాలం నుంచి చర్చల్లో ఉన్నదే కానీ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని ఆయన చేసినటువంటి ప్రకటన. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కేవీపీ నుంచి ఇంకా వాళ్ళు సలహాలు తీసుకుంటూనే ఉన్నారని అనుకోవాలా, అన్నీ తానే వ్యవహరిస్తున్నారని అనుకోవాలా? మొదట మాట్లాడుకోవాల్సింది, ఇంకా తీసుకుంటున్నారని అనుకోవాలా? తీసుకోరని ఎట్లా అనుకుంటారండి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయనంతటా ఆయన చెప్పింది అంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కేవీపీని ఎక్కడ దగ్గరికి రానిచ్చిన సందర్భం లేదు కదా, మరి వీళ్ళు కూడా అంతే ఉంటారేమో అని అనుకుంటా. లేదు కదా, తర్వాత మరి ఒక ఆత్మీయ సమావేశం కూడా జరిపారు ఒకసారి. అవును, 12 సంవత్సరాల సందర్భం. అప్పుడు మరి కేవీపీ గారే ప్రధానంగా అక్కడ దాంట్లో ఉన్నారు. అత్యంత సన్నిహితంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో నిజమైన ఆత్మీయులు అక్కడికి వచ్చారు. అవును, దాంట్లో ప్రధానంగా విజయలక్ష్మి గారు, నేను, శర్మిల గారు వాళ్ళే కండక్ట్ చేశారు కదా. అసలు కేవీపీ రామచంద్రరావు గారు ఆ కుటుంబంతో ఉండరని ఎవరు అనుకుంటారు? ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆత్మ లాంటి వ్యక్తి అని చాలా అత్యంత ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి. ఆయన కూడా అంతే ఆప్యాయతతో ఉండటం ఆ కుటుంబం పట్ల ఉంది. ఇప్పుడు ఆవిడ షర్మిల గారు కూడా ఒక అంకుల్ లాగా, ఒక గాడ్ ఫాదర్ లాగా ఆయన ఉంటారు. ఆమె కూడా అంత ఇదిగా ఉంటుందని అనుకుంటున్నాను నేను అయితే అనుకుంటాం. ఆయన కూడా గాడ్ ఫాదర్ లాగానే కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా, ఆయన అంతవరకు వాళ్ళు అడిగిన దానికి సలహాలు చెప్పడం, ఇతను మంచి చెడు చెప్పడం అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే విడదీయరాని బంధం ఆ కుటుంబాల మధ్య ఉంది కాబట్టి. అట్లాగే ఆ పిల్ల, ఆ అమ్మాయి షర్మిల మంచి కోసం రాజకీయంగా ఒక అడుగు వేసింది కాబట్టి, బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి, సహజంగా ఆయన కూడా కేవీపీ గారు కూడా షర్మిలని అంటే ఒక కూతురుగాను ఒక మేనగోడలాగానో చూసుకునేంత కుటుంబం, ఒక బంధుత్వం లాంటిది బాండేజ్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి అభ్యున్నతి కోసం ఆయన కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన శాయశక్తులు, ఆయన కృషి కూడా చేస్తూ ఉంటారు. ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉంటానే ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ వైపుకి షర్మిల గారు అడుగులు వేశారనేది సంవత్సరం క్రితమే మనం అనుకున్న మాట ఇది. అప్పుడే విజయలక్ష్మి గారు వెళ్ళి సోనియా గాంధీ గారిని ఢిల్లీలో కలిసి వచ్చారని, వాళ్ళిద్దరి మధ్య అయిన తర్వాత మేము పార్టీని ఇక్కడ విలీనం చేసేస్తాము అంటే, ఆవిడ కూడా అంతే ఉందా ఒక ఇదిగా యాక్సెప్ట్ చేసి సరేననే మాట ఇచ్చారని, తెలంగాణలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కానీ లేదా అసెంబ్లీ నుంచి కానీ నిలబెట్టి గెలిపించాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉందనేది మనకు అప్పుడు వచ్చినటువంటి వార్తలు. సరే, తర్వాత మారిన పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన దాంట్లో ఏంటంటే, షర్మిల ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లోకి వచ్చిన లాభం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి బాధ్యతలు తీసుకుంటే వచ్చే లాభం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అనేది వాళ్ళు దీంట్లోకి వచ్చారు. అంతకంటే ముందు, దానిలోకి వెళ్ళబోయే ముందు, ఇక తప్పని అగత్యమైన పరిస్థితులు వచ్చాయా వైఎస్ఆర్ టీపీకి? తప్పదా కాంగ్రెస్లోకో లేకపోతే ఇంకొక పార్టీలోకో వెళ్ళాల్సిన? ఆవిడ వేసిన అడుగే తప్పటడుగండి ఇక్కడ వేయటమే. ఆవిడ ఊహించుకుని అంటే ఆంధ్రప్రదేశ్లో వేయలేక, అడుగు వేయలేక రాజకీయంగా అరంగేటం చేయడానికి అవకాశం లేక అక్కడ పరిస్థితుల్లో, అన్ని రకాల పరిస్థితులు బాగోక ఆవిడ రాజకీయ మనుగడ కోసం ఇక్కడ ఒక పార్టీ అనేది స్థాపించారు. ఇక్కడ అనుకున్నంత రీతిలో కాదు కదా, ఏమాత్రం కూడా ఇక్కడ ప్రజాదరణ ఆ పార్టీ పట్ల ఎక్కడ కూడా రాలేదు, ప్రజల్లో స్పందన ఏమీ రాలేదు. కాబట్టి ఆవిడ ఎంత కృషి చేసినా కూడా ఇక్కడేమీ ఒంటరి పోరాటం అయింది తప్పించి ఇక్కడేమి ఆవిడకి వచ్చే లాభం ఏమీ లేదు. ఖమ్మం జిల్లాలో కూడా ఏదో అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలకు ఉన్నటువంటి బంధాల ద్వారా అక్కడ ఏదో పాలేరులో ఒక చోట తన మన పొంగులేటి ద్వారా గెలవటమే తప్పించి ఈవిడ వెళ్ళి అక్కడ నిలబడి గెలిచేది కూడా కష్టమే. ఈవిడ ఒంటరిగా వెళ్ళి పార్టీకి వెళ్ళి నిలబడితే ఏదో కొద్ది డిపాజిట్లు రావచ్చు, కానీ గెలవటం అనేది కొద్దిగా సంశయాత్మకం. ఈ పరిస్థితులు ఏంటంటే, పాలేరు నిలబడి గెలిపిస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ముందు మధ్యలో కూడా ఒక మాట వచ్చింది. తర్వాత ఏంటంటే, మొన్న ఈ మధ్యలో జరిగిన కొత్త వార్త ఏంటంటే, పార్టీని ఇక్కడ కాంగ్రెస్లో విలీనం చేసేస్తున్నారు షర్మిల గారు. అట్లాగే మొన్న కేవీపీ గారు కూడా దాన్ని ధృవీకరించారు, కాంగ్రెస్లోకి వచ్చేస్తాను. ఒకవేళ షర్మిల గారు కనుక కాంగ్రెస్లోకి వచ్చి తెలంగాణలో కనుక మళ్ళీ ఏదన్నా పార్టీలో వచ్చేస్తే ఇది యాంటీ సెంటిమెంట్ అవుతుంది.
అంతే. ఇప్పుడు మొన్న 2018 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున సుహాసిని హరికృష్ణ గారు అమ్మాయిని సుహాసిని తీసుకొచ్చి కోకట్పల్లిలో నిలబెట్టినప్పుడు తెలుగుదేశానికి ఎంత మైనస్ జరిగిందో, అవునా, టీఆర్ఎస్కి ఎంత లాభం జరిగిందో అంతే మైనస్ కాంగ్రెస్ జరుగుతుంది, అంతే లాభం మళ్ళీ బీఆర్ఎస్ జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ శర్మలను కనుక మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి, రాజశేఖర రెడ్డి బిడ్డగా అక్కడ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబం ఇక్కడికి వచ్చి మేము రాజకీయం చేస్తానంటే ప్రజలు ఆశీర్వదించరు, సమర్థించరు, సమ్మతించరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉండగా తెలంగాణను అడ్డుకున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఓకే, తర్వాత ఆయన రాయలసీమ అక్కడికి వెళ్ళి తెలంగాణ వెళ్ళాలంటే పాస్పోర్ట్ వేసాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు రెచ్చగొట్టినట్టు మాట్లాడడం జరిగింది. అంటే ఒక రకంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించడానికే షర్మిలను కాంగ్రెస్ పార్టీలో అయితేనే ఆ కార్డు పండుతుంది తప్పించి, లేకపోతే ఫెయిల్ అవుతుంది. షరతులు ఉన్నాయి అక్కడ, మరి ఏం షరతులు ఉన్నాయో తెలియదు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ని బతికించుకోవాలి వాళ్ళు అనుకుంటే ఆవిడ్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని బతికించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అక్కడ తప్పకుండా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. అక్కడ ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, కేవీపీ మేము అధికారంలోకి వస్తాం ఆంధ్రప్రదేశ్లో కూడా అని. రావచ్చు, ఏం చెప్పలేమండి. కాంగ్రెస్ పార్టీని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా రాకపోయినా ఏదో పార్టీ కోయలేషన్లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఒకవైపు షర్మిల పార్టీలో జాయిన్ అవడం, ఒకవైపు అయితే మేము అధికారంలోకి వస్తామని కూడా ఆయన చెప్పడం. ఏ పార్టీ అని అంటుంది, అది రాకుండా రాజకీయంగా అన్ని పార్టీలు అంటూ ఉంటాయి. కేఏపాల్ కూడా నేనే ముఖ్యమంత్రి అని అంటా ఉంటాను, అది వేరే సంగతి. అది ఏంటంటే ఏదో ఆయన బూస్ట్ ఇచ్చే మాటలుగా ఆయన ఏదో ఒక మాట అని ఉండొచ్చు, కానీ ఇంకోటి కూడా ఏంటంటే కేవీపీ రామచంద్ర గారు కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాల్లోనే ఎక్కువగా చురుగ్గా పాల్గొంటున్నారు తెర వెనక అనేది ఒక వార్త. మరి ఆయన ఏ ఆలోచనలో మరి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని అంటారు అనేది మనకు తెలియదు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళ చాలా దయనీయమైన పరిస్థితుల్లోనే ఉంది. ఇప్పుడు ఒకవేళ షర్మిలని పార్టీలో జాయిన్ చేసుకునో లేకపోతే విలీనం చేసుకునో ఆంధ్రప్రదేశ్లో ప్రయోగిస్తే ఎట్లుంటాయి సార్ పరిణామాలు? చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయండి గోపి గారు, చాలా అనూహ్యంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఒకవేళ షర్మిలని తీసుకొచ్చి తెలంగాణ కాంగ్రెస్లో కనుక తీసుకొచ్చి పెడితే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది తప్పకుండా, బీఆర్ఎస్ పార్టీకి చాలా ఉపయోగపడేటట్టు అవుతుంది. అట్లా చేస్తే మాత్రం అనుకో సెల్ఫ్ గోల్ కొట్టుకోవాలో లేకపోతే ఏదో ఒక ఎట్లా అనాలో తెలియదు, కానీ ఆ మాటని చాలా యాంటీ సెంటిమెంట్ అవుతుంది, మంచి చేయబోయి చెడు అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. నిజంగా ఆవిడని తీసుకెళ్ళి కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కనుక అప్పచెప్పి అక్కడ స్వతంత్రంగా కనుక ఆవిడకి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తే తప్పకుండా అక్కడ సగభాగం ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా అసంతృప్తివాదులు అందరూ కూడా బ్యాక్ టు పేవలే అన్నట్టు కాంగ్రెస్కి వెళ్ళిపోతారు తప్పకుండా. ఓ, తప్పకుండా వెళ్తారు. అంటే షర్మిల నాయకత్వాన్ని అక్కడ ఈమె నాయకత్వాన్ని సమర్థిస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం? అంటే రెండు రకాలండి. ఇప్పుడు దాంట్లో ఈవిడికి కూడా ఒక క్రిస్టియానిటీ అనే ముద్ర కూడా ఒకటి ఉంది. కరెక్ట్, ఈవిడ భర్త కూడా వీళ్ళు ఎవాంజలిస్ట్ లాగా అక్కడ తీవ్రంగా చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ మీద అభిమానం ప్లస్ క్యాస్ట్ ఒక రిలీజియస్ ఇది ఉన్నప్పుడు తప్పకుండా ఆ రెండు ప్రభావాలతో బ్యాక్ టు పేలని కాంగ్రెస్కి వెళ్తారు, కాంగ్రెస్కి వెళ్దాం. అలా కాకుండా ఆవిడని తీసుకొచ్చి కనుక ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో కనుక బలవంతంగా రుద్దేదన ఇక్కడ మళ్ళీ పగ్గాలు అప్పచెప్పాలి లేకపోతే ఆవిడ కీలక బాధ్యతలు అప్పచెబితే మాత్రం అనవసరంగా గెలవబోయే పార్టీని ఓడించుకున్నట్టునూ స్వయం కృతాపరాధం సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టే అవుతుంది. తెలంగాణ రాకరాక అవకాశం వచ్చి ఇక్కడ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రజల్లో ఎంత పాజిటివ్గా ఇది ఉన్నప్పుడు దాన్ని అడ్డుకట్ట వేసుకున్నట్టునూ కూర్చొని కొమ్మనుకొని నరుక్కున్నట్టు అవుతుంది. ఆవిడని కనుక తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనుక బాధ్యతలు ఇచ్చినా నిలబెట్టి గెలిపించినా కూడా నష్టమే జరుగుతుంది. ఒకవేళ నిలబెడితే ఒక అసెంబ్లీకి నిలబెట్టి అక్కడ దూరంగా ఉంటే ఎవరు పట్టించుకోరు, కానీ కాంగ్రెస్ పార్టీలో పిసిసిలో కనుక ఆవిడ కనుక పదవిచ్చి గాంధీభవన్లో కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడిస్తే మాత్రం తీవ్రమైన శరాఘాతం లాంటిది కాంగ్రెస్ పార్టీకి. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ గెలవటానికి ఉపయోగపడినట్టు అవుతుంది తప్పించి ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షర్మల వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. అయితే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రయోగిస్తే జగన్మోహన్ రెడ్డి, షర్మిల, అన్నా చెల్లి, ఈ ఈక్వేషన్ జనాలు ఎట్లా తీసుకుంటారు? చాలా అద్భుతంగా తీసుకుంటారండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పాత రోజులు ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, దాని నుంచి ఇటు వచ్చిన వాళ్ళే. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి లెగసీని ఎవరు అని అంటే
ఒక రకంగా చూస్తే ఈయన రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయిగా వచ్చి పార్టీ పెట్టినప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని వాడుకుని ఆయన పేరు జపం చేసి గత కొంతకాలంగా ఆయన ఫోటోని తీసేయటం జరిగింది. ప్రతి చోట ఆయన ఫోటోని అసలు పూర్తిగా తీసివేయటం జరుగుతుంది. ఆయన పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడకుండా తన సొంత పేరుని ప్రమోట్ చేసుకునే భాగంలో ఉన్నారు. అది సమాజం కూడా గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈవిడ శర్మల గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఫోటోను కాంగ్రెస్ ఫోటో రాజా పెట్టుకుని కనుక ప్రజల్లోకి వెళితే తప్పకుండా గండిపడేది వైసీపీ ఓటు బ్యాంకే గండిపడుతుంది. మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి కూడా వైసీపీలో తీవ్రమైన అసంతృప్తులు అలజడులు రగులుతున్న కుంపట్లాగా ఉన్నాయి. ఏ రోజైనా విస్ఫోటం చెందొచ్చు అనే మాటలు కూడా బయటకు వినిపిస్తూ ఉన్నాయి. చాలామంది కొంతమంది ప్రముఖ నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. సో ఆ ప్రయత్నం ఏదన్నా జరుగుతుంటే కనుక జగన్మోహన్ రెడ్డి రాకుండా ఆపే ప్రయత్నాలు ఏమి చేయరా? ఏం చేసినా ఆయన చేతిలో ఉండదు. ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి కంటే గొప్పవాళ్ళు వీళ్ళు ఎవరో కాదు. ఎన్టీ రామారావు గారి మీదే తీవ్రమైన 84లో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన చరిత్ర ఉంది. అట్లాగే 94లో కూడా అట్లాగే తిరుగుబాటు చేసిన చరిత్ర ఉంది. అంత మించిన గొప్ప నాయకుడు ఏమీ కాదు. అంటే నేను అనేది ఎమ్మెల్యే గురించి కాదు, షర్మిలను రాకుండా అడ్డుకునే ఏ రకంగా బుజ్జగింపులు బుజ్జగింపులు బెదిరింపులు అని నేను అన్నట్ల బుజ్జగింపులు బుజ్జగింపులు పరిస్థితి కూడా దాటిపోయింది. ఆ పరిస్థితి కూడా దాటిపోయింది అనుకోవాలి. వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి చూస్తే పరిణామాలు, ఈ షర్మిల గారు ఎప్పుడూ కూడా డాక్టర్ సునీత గారిని సపోర్ట్ చేస్తే ఆవిడకి తోడునీడగా ఉండటం జరిగింది. అక్కడ ఉన్న కుటుంబ కలహాలు అంతర్గత వ్యవహారాలు ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళ మధ్య మాత్రం తీవ్రమైన అగాధమే ఉండట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెటిల్ చేసుకుందామనే ఆలోచనలో ఎక్కడా ఉండట్లేదు. ఆయన పద్ధతి కూడా అట్లా సెటిల్ చేసుకునే దిగొచ్చి సర్దుబాటు చేసుకునే నేచర్ కాదనే మనం విశ్లేషించుకోవాలి. తను ఇప్పుడు కూడా నేను పట్టిన కుందేలు మూడే కాలు నా మాటే చల్లాలనుకునే మనస్తత్వం అతను మొదటి నుంచి. సో ఇప్పుడు షర్మిలకి ఏమన్నా అక్కడ గ్రౌండ్ ఏమన్నా సిద్ధంగా ఉందా? సిద్ధంగా అంటే బయట ఏమంటున్నారంటే రాజ్యసభ ఇచ్చి కర్ణాటక నుంచి రాబోయే ఎన్నికల్లో రాజ్యసభ సీట్ ఇచ్చి అక్కడ తీసుకెళ్లి పెడతారు అటువంటి హామీ ఇచ్చారనే మాట ఒకటి అంటున్నారు. ఒకవేళ ఏమైనా ఇమీడియట్గా కావాలి అని అంటే ఇప్పుడు పదవులు ఇవ్వడానికి అయితే కాంగ్రెస్ నుంచి ఏమీ లేదు. ఇంకా 3-4 నెలల్లో రాబోతే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించి పంపించాలి. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి అక్కడ పంపించడం అనేది అది ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి అక్కడ పంపించడం అనేది జరగదు, ఉపయోగం లేని పని. ఒకవేళ ఆవిడ షర్మిలను కనుక తెలంగాణ కాంగ్రెస్లో వాడుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది తప్పించి ఎటువంటి లాభం జరగదు. అంత అనాలోచితంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఒక అనుమానం. వాళ్ళకు కూడా వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నారు కాబట్టి ఆయన కూడా చాలా ఉద్దండుడైన వ్యక్తిగానే మనిషి కాబట్టి ఆయనకి ఎన్ని అసెస్మెంట్లు అన్నీ ఉంటానే ఉంటాయి. మరి వాళ్ళకి పార్టీ అనేది గెలిపే ముఖ్యంగా వెళ్తారు తప్పించి సెంటిమెంట్లతో వాళ్ళు ఏమీ ఇచ్చారు కదా. ఒకవేళ ఉపయోగపడి సెంటిమెంట్గా ఏమైనా ఉపయోగపడుతుందని వాళ్ళ అంచనాలకు సర్వేల్లో కనుక వాళ్ళకి ఏమైనా తేలితే ఏమైనా వాడుకుంటారు. కానీ నాకున్న వ్యక్తిగతమైన అంచనాలు, నేను తిరుగుతున్న తెలంగాణలో నేను విస్తృతంగా తిరిగిన పరిస్థితులు చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ఎత్తడం లేదు, ఆ పేరు ఇష్టపట్టలేదు కూడా, మాట్లాడటానికి కూడా ఇష్టపట్టాలా. ఎక్కడ కూడా 1% కూడా ఎక్కడ కూడా ఆ ప్రభావం లేనే లేదు. కాబట్టి ఆవిడని ఇక్కడ వాడుకుంటాం అనేది యాంటీ సెంటిమెంట్ అవుతుంది. ఆవిడకి కనుక ఆంధ్రప్రదేశ్ పగ్గాలు అప్పచెప్పి ఆంధ్రప్రదేశ్కి కనుక పరిమితం చేసి రాజ్యసభ లాంటిది కనుక ఇచ్చి ఆవిడకు ఒక రక్షణలాగా కనుక ఇచ్చి కొద్దిగా తిరగమని కనుక ప్రధానమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాషి పార్టీ కాదు కాబట్టి రేపొద్దున తెలుగుదేశం కూడా అక్కడ మరి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒకవేళ ఆవిడ పీసీసీ వచ్చి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా ఆవిడ వచ్చి చేసినప్పుడు ఆవిడకి ఏమైనా మద్దతు నైతిక మద్దతు కూడా తెలుగుదేశం ఇస్తుంది కూడా, ప్రొటెక్షన్ కూడా. ఎందుకంటే శత్రువు శత్రువు మిత్రుడు. అవును కదా, వైసీపీ ఓటు బ్యాంక్ చీలుస్తుంది ఆవిడ వచ్చి అనుకున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా నైతిక బాధ్యత ఉంటుంది. ప్లస్ ఆవిడ కూడా వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలిస్తే టీడీపీకి నష్టం కదా. ఎట్లా నష్టం? ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటును మాత్రమే చీల్చుకోగలిగితే వ్యతిరేక ఓటు కాదు కాంగ్రెస్ బ్యాంక్ నుంచి చీల్స్తా కాంగ్రెస్ దీన్ని ఏదైతే వైసీపీకి వెళ్ళిపోయి యాడ్ అయి ఉందో అది వెనక్కి బ్యాక్ టు పేరు వెళ్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాంగ్రెస్ కేర్ ఎవరో కూడా ఇప్పుడు అట్లాగే ఇవాళ ప్రజా ప్రత్యామ్నాయానికే వేస్తారు కదా, ప్రత్యామ్నాయానికి వేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉన్నదనేది మనకి కళ్ళగట్టినట్టు కనిపిస్తారు.
ఉచిత పథకాలు అందుకున్నటువంటి డౌన్ ట్రేడింగ్లో కొన్ని వర్గాలు ఆ మొత్తంలో ఉన్నాయి కానీ 70% సమాజం అంతా కూడా తీవ్రమైన వ్యతిరేకతగానే ఉన్నట్టు మనకి పూర్తి అంచనాలు కనపడుతున్నాయి ఈ పరిస్థితుల్లో మరి ఆవిడ గనక ఒక బలమైన నాయకురాలిగా భవిష్యత్తులో పొలిటిక్స్లో నిలబడాలి అని కనుక అంటే మాత్రం ఆవిడ అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ భుజాలను కనుక తీసుకోగలిగితే బాధ్యతను భుజాలకు ఎత్తుకోగలిగితే ఆవిడ జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వస్తుంది శర్మిల గారికి అలాగే పార్టీని బతికించినట్టు కూడా ఒక చరిత్రలో ఒక మిగులుతుంది భవిష్యత్తులో కూడా బలమైన నాయకురాలుగా కాంగ్రెస్లో ఎమర్జ్ అవడానికి ఉంటుంది అలాగే తెలుగుదేశానికి కూడా ఏంటంటే నైతికంగా మరి ఒకవేళ వైసీపీ వాళ్ళు ఆవిడ మీదకి ఏమైనా భౌతిక దాడులు లాంటివి ఏమైనా చేయడానికి కూడా తెలుగుదేశం ఒక నైతికంగా నిలబడినప్పుడు కమ్యూనిస్టులు కూడా అందరూ ఒక ఆడపిల్లగా వచ్చింది తప్పు ఏంటని కనుక వీళ్ళు కనుక ఇది చేసినప్పుడు అంత అవకాశాలు ఉండవు ఆవిడ మీద ఎటువంటి దాడులు చేయడానికి ఎటువంటి ఒకవేళ వేరే ఎటువంటి యాక్షన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు అప్పుడు ఏమవుతుందంటే వైసీపీ పరిస్థితి కుర్తిలో పడ్డేది లాగా ఏ పరిస్థితి ఉంటుంది అన్ని వైపుల నుంచి పద్మవ్యూహం లాగా ఉంటుంది నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన సౌత్ ఇండియాలో పార్టీని బతికించుకుని మళ్ళీ బలపరుచుకునే ప్రయత్నాల్లో అది ఒక మంచి ఎత్తుగడ అవుతుంది ఆవిడని ఇక్కడ వాడుకునే కంటే తెలంగాణలో వాడుకునే కంటే ఆంధ్రప్రదేశ్లో వాడుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం రైట్ సార్ థ్యాంక్ యూ